వీడియోలో బీట్రూట్తో మంచి ఫేస్ ప్యాక్ చూపించబోతున్నానండి. ఈ ఫేస్ ప్యాక్ వల్ల మన ఫేస్ చాలా గ్లోగా హెల్తీగా ఉంటుందండి. మంచి పింకిష్ గ్లో వస్తుంది. ఈ బీట్రూట్ వల్ల మన స్కిన్కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. మన ఫేస్ని బ్రైటన్ అప్ చేస్తుంది. అలానే మన ఫేస్ మీద ఉన్న పింపుల్స్ని కానీ డార్క్ స్పాట్స్ని కానీ తగ్గించడానికి ఈ ఫేస్ ప్యాక్ అనేది బాగా యూజ్ అవుతుందండి. మన స్కిన్ని గ్లోగా అలాగే బ్రైటన్గా లైటన్గా చేయడానికి ఈ ఫేస్ ప్యాక్ బాగా యూజ్ అవుతుందండి. ట్రై చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ నేను ఒక బీట్రూట్ పీస్ తీసుకున్నానండి. బీట్రూట్ మొత్తం తీసుకోలేదు, ఒక హాఫ్ కట్ చేసి తీసుకున్నాను. ఈ బీట్రూట్ నుంచి ఇప్పుడు మనం జ్యూస్ తీసుకోవాలండి. కట్ చేసి మిక్సీలో వేసుకొని జ్యూస్ అనేది చేసుకోవచ్చు, లేదంటే ఇలాగ తురుముకొని మంచిగా ఫిల్టర్ చేసుకోవచ్చు అండి. జ్యూస్ తీసుకోవచ్చు, మీ ఇష్టం అది. నేనైతే ఒక చిన్న పీసే కాబట్టి, ఓన్లీ ఫేస్ ప్యాక్ వర్క్ కాబట్టి నేను ఇలా కట్ చేసి జ్యూస్ తీసుకుంటున్నానండి. ఇలా జ్యూస్ మొత్తం తీసుకోవాలండి. మనకు ఫేస్ ప్యాక్ సరిపడంత తీసుకుంటే సరిపోతుంది. నాకు ఒక 2 స్పూన్స్ వచ్చింది, ఒక చిన్న హాఫ్ పీస్. బీట్రూట్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ అండ్ విటమిన్ సి ఉంటాయండి, కాబట్టి ఇది మన స్కిన్ని గ్లో చేస్తుంది. అలాగే పింపుల్స్ వల్ల వచ్చే మచ్చలను కూడా తగ్గిస్తుందండి. హెల్తీగా గ్లోగా ఉంచడానికి ఈ బీట్రూట్ జ్యూస్ అనేది బాగా యూజ్ అవుతుందండి. ఇప్పుడు ఈ జ్యూస్లో శనగపిండి వేసుకోవాలండి. 2 స్పూన్స్ శనగపిండి వేసుకోవాలి. శనగపిండి అనేది మన ఫేస్ మీద ఉన్న ఎక్సెస్ ఆయిల్ని రిమూవ్ చేస్తుందండి. అలానే సాఫ్ట్గా సప్పుల్గా ఉంచుతుంది. ఇది ఆయిలీ స్కిన్ వాళ్ళకైతే ఈ బేసన్ అనేది బాగా యూజ్ అవుతుందండి. నెక్స్ట్ వచ్చేసి టర్మరిక్ అండి. మన ఫేస్ మీద ఉన్న పిగ్మెంటేషన్ని తగ్గించడానికి ఈ టర్మరిక్ అనేది బాగా యూజ్ అవుతుందండి. నెక్స్ట్ వచ్చేసి కర్డ్. కర్డ్ అనేది మంచి క్లెన్జర్లా ఉపయోగపడుతుందండి. అలాగే డ్రై స్కిన్ వాళ్ళకి కర్డ్ అనేది బాగా యూజ్ అవుతుందండి. యాక్నే కానీ పింపుల్స్ కానీ తగ్గించడానికి, సన్ ట్యాన్ కూడా తగ్గిస్తుందండి ఈ కర్డ్ అనేది. వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలండి. కొద్దిగా లిక్విడ్లా అనిపించి ఇంకొంచెం శనగపిండి వేశాను. వీటన్నిటిని బాగా మిక్స్ చేసి మన ఫేస్కి అప్లై చేసుకోవాలండి. మనకి ఇది ఇన్స్టెంట్ గ్లోనిస్తుందండి. ఇప్పుడు మనం ఏదైనా పార్టీస్కి కానీ ఏదైనా ఫంక్షన్స్కి కానీ వెళ్ళాలనుకున్నప్పుడు ఈ ఫేస్ ప్యాక్ వేసుకున్నారంటే మీ ఫేస్ చాలా గ్లోగా బ్రైట్గా ఉంటుందండి. నేనైతే హ్యాండ్ మీద అప్లై చేసుకొని చూపిస్తున్నానండి. ఈ ఫేస్ ప్యాక్ వీక్లీ 1 or 2 times చేయొచ్చండి. మీ ఫేస్ చాలా గ్లోగా ఉంటుంది. అలాగే మన ఫేస్ మీద ఉన్న మచ్చలు కానీ పింపుల్స్ వల్ల వచ్చే మచ్చలు కానీ బ్లాక్ స్పాట్స్ కానీ సన్ స్పాట్స్ కానీ తగ్గించడానికి ఈ గ్లో ఫేస్ ప్యాక్ బాగా పనిచేస్తుందండి. మీరు ట్రై చేయండి. ఇలా ఫేస్ అంతా అప్లై చేసుకొని నెక్కి కూడా అప్లై చేసుకోవాలండి. ఫేస్ అండ్ నెక్కి అప్లై చేసుకొని ఒక 15 to 20 minutes ఉంచుకొని వాష్ చేసుకోవాలండి. ఇలా వారానికి 2 సార్లు ట్రై చేశారంటే మీ ఫేస్లో గ్లో అనేది బాగా కనిపిస్తుందండి. మీరు ట్రై చేయండి ఈ ఫేస్ ప్యాక్. ఎలా ఉందో నాకు కామెంట్స్లో కూడా పెట్టండి. ఈ బీట్రూట్ ఫేస్ ప్యాక్ న్యాచురల్గా ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చండి. మనకి ఇంట్లో దొరికే ఈజీ ఐటమ్సే ఇవి. ఇప్పటి వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.